గౌడకులస్తుల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, గౌడ సంఘం కొల్చారం మండల అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్ గజ్ని, మర్కుక్ ఎంపీపీ, సీఎం పర్యటన కొల్చారం మండల ఇన్ఛార్జ్ పాండవగౌడ్ అన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను గౌడ సంఘం మండల అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్ గజ్ని, రుతుపురం శేఖర్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మహమ్మద్ గౌస్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మర్కుక్ ఎంపీపీ పాండవగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్, నాయిని వెంకట్ గౌడ్ గజని, పాండవ్ గౌడ్లు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుతుపురం శేఖర్ గౌడ్, ముత్యంగారి సంతోష్, సొసైటీ చైర్మన్ నాగురి మనోహర్, పాల్వంచ రామకృష్ణ గౌడ్, పాలాట అశోక్ గౌడ్, కొమ్ముల యాదవ్ గౌడ్, కొమ్ముల సురేష్, రాజాగౌడ్, వేమారెడ్డి, నర్సింహులు, పాలాట దుర్గప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్చారం మండలంలో సర్దార్ సర్వన్ పాపన్న గారి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం మెట్లనే చేసుకోవాలి. ఆయన చెప్పిన నియమాలు కానీ అందరూ పాటించాలి. ప్రతి సంవత్సరం ఇలాగనే మంచిగా అందరం కలిసి ఆయన జయంతి ఘనంగా చేయాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి పునస్కారాలను పురస్కరించుకొని కొల్చారం మండల గౌడ సంఘం తరఫున వారికి నివారులు అర్పించడం జరిగింది. మరియు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రజలు కానీ మరియు గౌడ సంఘం అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈరోజు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న మండల నాయకులు మరియు మండల అధికారులందరి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న నాయకులందరూ కొబ్బరికాయలు కొట్టి వారికి వారు చేసినటువంటి సేవలకు మనం స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా అందరం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ